విపరీత వాదాలకు దూరంగా ఉండమని పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ చెప్తూ ఉంటే, ఈ దినాల్లో చేస్తున్నటువంటి మరి కొంతమంది ప్రసంగికులు ఏం చేస్తున్నారంటే, వేదాల్లో యేసు ఉన్నాడు, ఖురాన్లో క్రీస్తు ఉన్నాడు. వేదాల్లో యేసు ఎందుకుంటాడు? యేసు వేదాల్లో ఎందుకుంటాడండి? ఖురాన్లో క్రీస్తుకు ఉండాల్సినటువంటి పని ఏంటి? ఈ పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ తెలియజేస్తుంది, యేసు క్రీస్తు నిజమైనటువంటి దేవుని కుమారుడని, ఆయన యందు విశ్వాసం ఉంచడం ద్వారా నిత్య జీవము అనుగ్రహించబడ్డాని అవసరమైనటువంటి మాటలు ఈ పరిశుద్ధ గ్రంథంలో రాయబడ్డాయి. హల్లెలూయా! ఇక వేరే పుస్తకంలో వేరే గ్రంథాల్లో యేసు ఉండాల్సినటువంటి అవసరం లేదు. కారణం ఏంటంటే, ఆయన ఇందులో ఉన్నాడు. ఇందులో ఉన్నటువంటి యేసు చాలని జీవితాన్ని రక్షించడానికి. ఎంత దౌర్భాగ్య స్థితి అంటే, 2 నెలల క్రితము తెలంగాణలో భారత్ అన్నటువంటి టీవీ ఛానల్ వాళ్ళు ఈ విధంగా వేదాల్లో యేసు ఉన్నాడని చెప్పేటువంటి బోధకుల పైన, యేసు వేదాల్లో ఉన్నాడని వారు రాసినటువంటి కరపత్రాల పైన, మరి వారు ఆ విధంగా ముద్రించినటువంటి పుస్తకాల పైన ఒక చర్చ జరిపిస్తే, నీచంగా మాట్లాడుకుంటున్నారు వారు క్రైస్తవుల గురించి. అన్యజనులకు మార్గదర్శకంగా ఉండాలని యేసు మనకు చెబితే, వారు మనల్ని నిందించేటువంటి పరిస్థితిలోనికి దిగజారిపోయారు క్రైస్తవులు. ఎందుకంటే ఈ వాక్యం యొక్క శక్తి వారికి తెలియదు కాబట్టి, మరొక దగ్గర ఉన్నటువంటి శక్తిని వారు వెతుకుతున్నారు. ఈ పరిశుద్ధ వాక్యం శక్తి కలిగింది, ఇందులో మాత్రమే శక్తి ఉంది. హల్లెలూయా! వారు అన్నారు, వేదాల్లో యేసు ఉంటే వచ్చా నువ్వు హిందూయిజంలోకి, ఎందుకు అని మళ్ళీ క్రిస్టియానిటీలో నువ్వు తీసుకొని పోతున్నావు. వాస్తవమా కదా? వేళ వేదాల్లో యేసు ఉంటే వచ్చాయని మీరు హిందూయిజంలోకి వచ్చాయని, వేదాల్లోనికి చదవండి వేదాలు. ఇకెందుకు మళ్ళీ యేసు ప్రభు ఆయన ఇక్కడే ఉన్నప్పుడు మళ్ళీ బైబిల్ ఎందుకు అంటున్నారు? అంత బుద్ధిహీనంగా, అంత దిగజారిపోయినటువంటి స్థితిని మన ప్రసంగికులు తీసుకుని వెళ్ళారు. హిందూ సోదరులు నేను అడుగుతున్నాను, క్రైస్తవుల పక్షంగా క్షమాపణ అడుగుతున్నాను. ఎస్, అది మా పొరపాటే. వేదాల్లో యేసు ఉన్నాడని చెప్పడం మా పొరపాటు, మేము సరి చేసుకుంటున్నాం. ఈ బైబిల్ చాలు మాకు. ఈ పరిశుద్ధ దేవుని గురించి ఒక మనిషికి అవగాహన కలిగించడానికి దిస్ హోలీ బైబిల్ ఇస్ ఎనఫ్. ఇది మీ జీవితాన్ని బాగు చేస్తుందని చెప్తుంటే వాక్యాన్ని కంటపాఠం చేయకుండా వేదాలను నేర్చుకుంటా, వేదాల్లో యేసున్నాడు, ఖురాన్లో క్రీస్తున్నాడు, అక్కడ ఉన్నాడు, ఇక్కడ ఉన్నాడు అని చెప్తే యేసు ప్రభు ఏమన్నాడంటే, మీరు అక్కడికి ఇక్కడికి ఎక్కడికి పోవద్దండి, క్రీస్తు ఇక్కడే ఉన్నా. మీరెందుకు మృతులలో క్రీస్తుని వెతుకుచున్నా? మృతులలో క్రీస్తు ఉన్నాడు, ఆయన సజీవుడై ఉన్నాడు, ఆయన లేచి ఉన్నాడు అని పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్ తెలియజేస్తుంది. తీతుకు రాస్తూ కూడా పౌలు ఏమన్నాడంటే, వాదాలకు నువ్వు దూరంగా ఉండాలి. ఈ తీతు తిమోతి అన్నటువంటి వారు యవనస్తులు. యవనస్తులు ఏంటంటే, వాదించి ఒకని క్రీస్తు దగ్గర తీసుకుని రావాలని ప్రయత్నం చేస్తారు. కొంతమంది వేదాల గురించి వాదిస్తూ ఉంటే కొంతమందికి సైన్స్ పిచ్చి పెట్టింది. ఇందా సైన్స్ చెప్తుంది దేవుడు నాడు, ఇందా సైంటిఫిక్ రీజన్స్ అని సైన్స్ చూపించి ఏస్తారు తీసుకొని వస్తారు. కొంతమంది సోషల్ హిస్టరీకి వెళ్ళిపోతారు, ఇందా చరిత్రలో కూడా ఉంది, ఈ చరిత్రను చూపించి యేసు నిజమైన దేవుడని రుజువు చేయడానికి వాదిస్తూ ఉంటారు. అయితే పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ చాలా స్పష్టంగా తెలియజేస్తుంది, ఈ బైబిల్లో ఉన్నటువంటి వాక్యము చాలు. సైన్స్ అవసరం లేదు, వేదాలు అవసరం లేదు, సోషల్ అవసరం లేదు, మ్యాథమెటిక్స్ అవసరం లేదు, ఎలాంటి చిమ్మిక్స్ అవసరం లేదు. ఎందుకంటే ఏ చిమ్మిక్ వల్ల కూడా ఒక మనిషి దేవుని దగ్గరికి రాడు. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ ఏం తెలియజేస్తుందంటే, పరలోకమంతున్నటువంటి తండ్రి ఒక మనిషిని ఆకర్షించితే తప్పితే ఎవడు కూడా దేవుని దగ్గరికి రాలేడు. యేసు దగ్గరికి ఒక వ్యక్తి రావాలంటే పరలోకమందున్నటువంటి తండ్రి ఆకర్షించాలి, పరిశుద్ధాత్మ దేవుడు అతని పాపాన్ని గురించి అతన్ని ఒప్పింపచేయాలి. ఇది ఒకటే మార్గం, యేసు ఒకటే మార్గం. అందుకే యేసు ప్రభు అన్నాడు, నా ద్వారా తప్ప ఎవడను తండ్రి యొద్దకు రాలేడు.